టికెట్స్ బుక్ చేసావరా? ఆ చేశారా? అదే మనం వెళ్ళాక దీన్ని మాత్రం ఈజీ తీసుకోకూడదు, ఎందుకంటే మనం చాలా ట్రై చేసాం ఇప్పటికే. మనకు ఎక్కడికి పోయినా కనుక నువ్వేం చేస్తున్నావు ఏం చేస్తున్నావు అని అడుగుతారు. దీన్ని మాత్రం మనం అసలు ఈజీగా తీసుకోనే తీసుకోవాలి. జాబ్ కొట్టాలి, వెళ్ళాలా, జాబ్ కొట్టిన తర్వాత తిరిగి రావాలి. నైట్ ఎక్కడికి వెళ్ళాం? అబ్బా ఎక్కడికైనా పార్టీ కన్నా వెళ్ళాం పర అట్లా వెళ్ళాం వెళ్ళాం. ఏంది వీళ్ళని ఇట్లా నడుచుకుంటున్నారు? అరే ఏంట్రా వీళ్ళు ఈ టైంలో ఇక్కడ తిరుగుతున్నారు? ఎక్కడికి పోతున్నారా? బీటెక్ కంప్లీట్ అయింది కదరా, నీకు తెలియదు ఏముంటుంది, జాబ్ ఖచ్చితంగా కావాలా? మా ఇంట్లోనూ ప్రాబ్లమ్స్, నా ఇంట్లోనూ ప్రాబ్లమ్స్. బెంగళూరుకు వెళ్ళి కోచింగ్ తీసుకొని జాబ్ చేయాలనుకుంటున్నాం రా. ఏంటి బెంగళూరు పోతున్నారా? అరే ఏంటి వీళ్ళు అసలు? మన అనంతపురంలోనే ఎంఐ టెక్నాలజీస్ వాళ్ళు ఈ నెల 17th ఫ్రీగా డెమో కండక్ట్ చేస్తున్నారు, అది కూడా జూమ్లో. లింక్ కూడా ఇస్తాను మామ నేను. లింక్ ఇచ్చిన తర్వాత మీరు ఏం చేస్తారంటే లింక్ ప్రెస్ చేసి ఒకసారి డెమో వినండి. విన్న తర్వాత 10 డేస్లో వాళ్ళు క్లాస్ స్టార్ట్ చేస్తున్నారు. మన బెంగళూరుకి వెళ్ళి హాస్టల్లో ఉండి ఆ ఫుడ్ తింటూ ఇబ్బందులు పడుతూ ఉండడం కన్నా ఇక్కడే మీరు అనంతపురంలో ఉండి ఇంట్లో వర్క్ చేసుకుంటూ ఒక పక్క డెమో క్లాస్ విని మీరు ఆటోమేటిక్గా ఇంటర్వ్యూకి అంతా కూడా ప్రిపేర్ అయ్యి జాబ్ కొడితే ఎంత బాగుంటుంది అసలు. ఏంటి ఫ్రీ డెమోనా? ఎలా నమ్మేది? చూడండి మీరు ఫ్రీగా అంటే ఏదో ఆన్లైన్లో ఏదో ఫ్రాడ్ జరుగుతుంది అనుకుంటారు. మీరు ఇక్కడ రియల్ టైమ్ జాబ్ చేసే వాళ్ళే, 20 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళే ఇక్కడ వాళ్ళు కోచింగ్ ఇస్తున్నారు ఆన్లైన్లో. అంటే వాళ్ళు మన ఏపీనే కాకుండా వాళ్ళు అబ్రాడ్ కూడా ఇస్తున్నారు, యూకే యుఎస్ లో వాళ్ళకి కూడా వాళ్ళు ట్రైనింగ్ ఇస్తున్నారు. ఇప్పుడు మన అనంతపురంలో వీళ్ళు స్టార్ట్ చేశారు, ఈ ఆపర్చునిటీ మీరు ఉపయోగించుకోండి. సరే మామా. చాలా థ్యాంక్స్ అన్న, మీరు చెప్పినందుకు మనీ సేవ్ అయింది, అలానే ఇంట్లో వాళ్ళు కూడా చాలా ఇబ్బందులు ఉన్నారు, ఇంట్లో వర్క్ కూడా చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఫస్ట్ కోచింగ్ తీసుకొని నువ్వు జాబ్ కూడా తర్వాత చూద్దాం. ఓకే.